నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ హరిత మానసిక ఒత్తిడి నుంచి బయటపడడం ఎలా దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడుపోతున్నాం స్టూడియోలో ఉన్నారు టెండర్ హ్యాండ్స్ రీహబ్ సెంటర్ నుంచి ఫిజియో అండ్ కైరోప్రాక్టిక్ డాక్టర్ నవీన్ ఇందు నవీన్ గారు నమస్తే హలోండి చాలా మంది మానసిక ఒత్తిడిలో కొట్టుమిట్టాడుతున్నారు అసలు ఎలాంటి వారిలో ఈ మానసిక ఒత్తిడిని మీరు ఎక్కువగా చూస్తున్నారు సి ఇప్పుడు మన మానసిక ఒత్తిడి అనేది బేసిక్ గా మనం ఆలోచిస్తే ఈ రోజుల్లో అందరిలో కామన్ గా వచ్చే ఒక కామన్ సమస్య మనం భావిస్తూ ఉంటాం ఎలా భావిస్తామని అంటే కొందరికి ఏమో వర్క్ ప్రెషర్ ఉంటుంది కొందరికి ఫైనాన్స్ ప్రెషర్ ఉంటుంది కొందరికి వచ్చేసి వాళ్ళ వాళ్ళకే ఏదో సెల్ఫ్గా మోటివేట్ అవ్వడమో లేకపోతే సెల్ఫ్ ఇంకోటి ఆలోచించడమో ఇలా ఆలోచించి ఓవర్ స్ట్రెస్కి వెళ్తారు దీన్ని స్ట్రెస్ మేనేజ్మెంట్ కింద తీసుకుంటాం ఈ మానసిక ఒత్తిడి అనేది స్ట్రెస్ మేనేజ్మెంట్లో ఎలా ఉంటుందంటే ఒక ఒక పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పే సిమ్టమాటిక్స్ అని చెప్ ప్రాబ్లమ్ చెప్తాం కదా ఆ ప్రాబ్లం సంబంధించిన సిమ్టమాటిక్ సంబంధించిన రీజన్స్ కానీ లేదంటే వాళ్ళు చెప్పే దానికి వాళ్ళు పడే బాధకి చాలా డిఫరెన్స్ ఉంటుంది వాళ్ళు చెప్పడం మటుకు చాలా ఈజీ సార్ నాకు ఈరోజు ఇలా వస్తుంది ఈరోజు ఇలా అనిపిస్తుంది హెడ్ వస్తుంది నెక్ పెయిన్ వస్తుంది నెక్ పెయిన్ చుట్టూ ఉన్న మజిల్స్ అవి కూడా పెయిన్ వస్తున్నాయి ఇలా చెప్తారు ఇది వీళ్ళల్లో అంటే పర్టిక్యులర్గా ఇప్పుడు ఈవెన్ మనం కిచెన్ లో చేసుకున్న లేడీస్లలో కూడా స్ట్రెస్ స్ట్రెస్ ఫీల్ అవుతారు మనం టీవీ చూస్తూ కంటిన్యూస్ కూర్చున్న స్ట్రెస్ ఫీల్ అవుతాం మొబైల్ చూస్తూ కంటిస్ కూర్చున్నా స్ట్రెస్ ఫీల్ అవుతాం వాళ్ళకి అంటే మీరు తీసుకునేంత వరకు ప్రెషర్ తీసుకోవాలి దాన్ని ఎక్కువ ప్రెషర్ తీసుకుంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాం మనం అదే ప్రాక్టికల్ గా మాట్లాడదాం మనం ఎగ్జాంపుల్ ఏంది ఒక టీవీ సీరియల్ ఉంది అనుకోండి ఎగ్జాంపుల్ టీవీ సీరియల్ కంటిన్యూస్ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ చూస్తారు కానీ దాని పదే పదే రిపీటెడ్ గా రిపీటెడ్ గా ఇప్పుడు ఓటీటీ ఫ్లామ్స్ వచ్చిన తర్వాత రిపీటెడ్ లో వెళ్ళిపోతాం లైక్ అంటే అది ఒకటే అని కాదు ఏ విషయమైనా సరే ఇప్పుడు మనం మొబైల్ పట్టుకుంటాం పట్టుకుంటాం రీల్స్ యూట్యూబ్ చూస్తుంటాం ఇంకోటి చూస్తుంటాం అది చూస్తున్న క్రమంలో ఒక ప్రెజర్ ఫీల్ అయిపోతాం తెలియకుండానే దానిలో ఉండేది మనకు ఒక బాడీలో అంటే హెడ్ లో ఉండే ఒకటి బ్రెయిన్ దగ్గర ఉండే ఒక లోపమైన ఒక హార్మోన్ ఉంటది అది రిలీజ్ అవడం వల్ల ఇంకా స్ట్రెస్ అనేది ఇంకా లోపలికి వెళ్తూ ఉంటుంది ఇంకోటి చేయాలనుకున్న పని చేయలేకుండా అనుకున్నది సాధించలేకపోయినా ఒకలాంటి స్ట్రెస్కి గురవుతారు ఖచ్చితంగా మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటారు ఎదుర్కొంటారు కదా అప్పుడు ఏమవుతుంది అని అంటే వాళ్ళు కంటిన్యూస్గా అదే ఫ్లో వెళ్తా ఉన్నప్పుడు వాళ్ళు లోన్లీగా ఉంటారు పక్కకు మాట్లాడడానికి కూడా ఎవరు ఉన్నారు మొబైల్ ఎగ్జాంపుల్ మొబైల్లో చూస్తున్నారు టీవీ చూస్తున్నారు సరే కాసేపు బ్రేక్ ఇచ్చి అలా పక్కకి వెళ్ళడము లేదని చేస్తుంటే దాని నుంచి బయటపడొచ్చు కానీ ఈ రోజుల్లో ఏమవుతుందంటే మొబైల్ పట్టుకున్న తర్వాత కంటిన్యూస్గా అదే ఫ్లోలో ఉండడం వల్ల అది ఏదైనా తీసుకోండి సరే మీరు చూస్తున్నది ఒక యూస్ఫుల్ వీడియో అనుకోండి లేకపోతే యూజ్లెస్ వీడియో అనుకోండి ఏదైనా అనుకోండి కాకపోతే ఏంటంటే ఆ ఫ్లోలో ఉంటాం ఒకే కాన్సన్ట్రేషన్ ఐ విజన్ ఒకే లెవెల్లో ఉంటుంది మీ మెంటల్ స్టేటస్ ఒకే లెవెల్లో ఉంటుంది మీ బాడీ పొజిషన్ ఒకే లెవెల్ ఉంటుంది ఎక్సర్సైజ్ ఉండదు ఇవన్నీ ఉండడం వల్ల మీకు ఆటోమేటిక్గా ఈ ప్రాబ్లం అనేది తెలియకుండా ఇన్బిల్ట్గా డెవలప్ అవుతుంది డెవలప్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఆ స్ట్రెస్ అనేది వాళ్ళకి ఆన్ ద డే కానీ లేకపోతే ఒక వన్ మంత్ తర్వాత టూ మంత్స్ తెలియదు అండి ఒక సిక్స్ మంత్స్ పోతే ఒక వన్ ఇయర్ పోతే అరే నేను జనరల్ గా ఈ ఫోన్ కానీ ఇప్పుడు మీరన్నా ఓటీటీ సినిమాలు కానివ్వండి సిరీస్ కానివ్వండి మెంటల్ స్ట్రెస్ పోవడానికి కదా ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తారు కదా ఎగ్జాక్ట్లీ మీరు మంచి అడిగారు అక్కడ ఏంటంటే నేను అదే చెప్తున్నాను మీరు చూడండి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ దాని టైం ఇస్తే దాని స్పేస్ దానికి ఇస్తే మీరు ఎంటర్టైన్ ఫీల్ అవుతారు కానీ అదే పనిగా మనం ఒక యుద్ధం ప్రకటించినట్టు కంటిన్యూస్ ఓటీటీలో సినిమాలు చూడడం లేదా ఓటీట్లో కంటిన్యూస్ వెబ్ సిరీస్ చూడడము అంటే కంటిన్యూస్లో ఉండొద్దని నేను అనేది చెప్పేది కంటిన్యూస్లో ఏదన్నా ఇదే కాదు ఏదైనా సరే స్ట్రెస్ ఫీల్ అవుతాం మీకు కాస్త బాడీకి ఎప్పుడైనా ఎక్సర్సైజ్ ఉంటే బాడీకి కాస్త ఇంకేదైనా అంటే మీ కొందరు కొన్ని కొన్ని అలవాట్లు ఉంటాయి కొందరు టీ తాగుతే రిలీఫ్ అవుతారు కొందరు లేదంటే ఎగ్జాంపుల్ బయటికి వెళ్ళేదన్న ఫ్రెండ్స్తో చిట్ చాట్ చేస్తే వాళ్ళు స్ట్రెస్ నుంచి బయటకు వస్తారు ఇంకొందరు ఏంటి వాకింగ్ చేస్తే ఇంకొందరు జిమ్కి వెళ్తే ఇంకొందరు యోగా ఫిట్నెస్ రకరకాలుగా ఉన్నాయి కానీ ఈ మధ్యకాలం ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు ఇప్పుడు మీ ఇంట్లో కూడా మన మొబైల్ పట్టుకుంటే కంటిన్యూస్ ఒక ఫ్లో వెళ్ళిపోతా ఉన్నాం అది ఎంత టైం అనేది తెలియట్లేదు అది వన్ అవరా టూ అవరా త్రీ అవర్సా మనకు తెలియదు కానీ కంటిన్యూస్ ఫ్లో ఉండడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువ అవుతున్నాయి ఓకే అంటే ఎక్కువ కాలం మానసిక ఒత్తిడికి గురవడం వల్ల ఏమైనా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందా డెఫినెట్లీ అండి ఇప్పుడు దీంట్లో మనం పర్టికులర్ ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి మనం ఈ రోజు మాట్లాడుకునే దీని గురించి అంటే మనకు సర్వైకల్ లో సి వన్ సి టూ సి త్రీ సిక్స్ సి సెవెన్ వరకు ఉంటాయి వట్ డెస్ దీంట్లో మానసిక ఒత్తిడికి ఎవరైతే లోనవుతారో ఆ మానసిక ఒత్తిడి లోనప్పుడు సీవన్ సీటు అనే వట్టి దగ్గర ఇది ఒక ఫ్లూయిల్ లాగా ఫామ్ అయిపోయి అక్కడ ఉండే స్టెన్నో మాస్టైడ్ మజిల్ అండ్ ట్రిప్ మజిల్ వరకు అదంతా స్టిఫ్నెస్ రిజిడిటీ అంటాం ఇదంతా ఫామ్ అయినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు స్ట్రెస్కి లోన్ అవుతారు అంటే ఒక భారంగా ఉండటం బ్యాక్ సైడ్ ఆఫ్ హెడ్ అదంతా భారంగా ఉండటం లేకపోతే హెడ్ రావటము లేకపోతే ఏ పని చేయకుండా తోచకుండా ఒకే పొజిషన్లో కూర్చోవటము లేకపోతే వాళ్ళు ఏదైనా పని చేద్దామన్నా అని ఈజీగా ఉండటం ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ చూస్తున్నాం ఈ మధ్య కాలంలో నా ఈ మీరు అబ్జర్వ్ చేస్తే మీరు కూడా సెల్ఫ్ అబ్జర్వేషన్ ఉంటే ఈ మొబైల్ వల్ల ఈ సమస్యలు ఎక్కువ వస్తున్నాయి ఓకే మొబైల్ వాడకం వల్ల మానసిక ఒత్తిడి కూడా గ్రో అవుతుంది డెఫినెట్లీ అండి పిల్లల్లో కూడా చూస్తున్నారా ఇలాంటివి పిల్లలు అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ అప్పుడే ఇమ్యూనిటీ కానీ వాళ్ళు అప్పుడే ఎదుగుతూ గ్రోయింగ్ లో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇమ్యూనిటీ కానీ వీళ్ళంతా స్ట్రాంగ్ గా ఉంటారు కాబట్టి వాళ్ళకి అంత తెలియదు బట్ వాళ్ళ ఏజ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ నైన్టీన్ ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి ప్రెషర్ అనేది ఎయిటీస్ నైంటీస్లలో పెరిగే పిల్లల్లో చూడండి వాళ్ళు ఫార్టీ ప్లస్ ఏజ్ వచ్చే వరకు స్ట్రెస్ ఫీల్ అవ్వరు ఇప్పుడు పిల్లలకు మనం చిన్నప్పటి నుంచే మొబైల్ ఇస్తున్నాం కాబట్టి ఆ స్ట్రెస్ ఫీల్ అనేది ఎట్ ద ఏజ్ ఆఫ్ ఫిఫ్టీన్ నుంచే స్టార్ట్ అవుతుంది ఓకే ఎవరైనా మొబైల్స్ కి దూరంగా ఉండండి ఎక్కువసేపు టీవీలు చూడడం బంద్ చేయండి అది ఏదైనా సరే ఏదైనా అదే కంటిన్యూస్ ఫ్లో ఉండదు ఆ ఫ్లో ని మిస్ అయ్యి కాస్త మీకున్న హ్యాబిచువల్ ఏదైనా యాక్టివిటీస్ ఉన్నాయనుకోండి వాటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తూ దీని మీద కూడా మీరు ఎంటర్టైన్ ఫీల్ అవుతాయి అప్పుడు దీని నుంచి మానసిక ఒత్తిడి వల్ల అధిక మానసిక ఒత్తిడి వల్ల డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశం ఉంటుందా అది చాలా పీక్ స్టేజ్ అండి డిప్రెషన్కి వెళ్తారు అది ఎలా ఉంటుందంటే స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ అలాగ ఉంటుంది అది అర్థం కాదు మనం స్ట్రెస్ ఫీల్ అవుతుందామా లేకపోతే నాకే ఇలా అవుతుందా ఇప్పుడు నేను చెప్పిన ఈ స్ట్రెస్ అధికంగా మీరు అడిగారు కదా ఎక్కువ ఫీల్ అవుతాయి అనారోగ్యాలు అవి అని దీంట్లో మనం పాయింట్ మాట్లాడుతున్న మీ రోజు ఏంటి ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్లో మనకి ఏంటి ప్రాబ్లం వచ్చేది అన్నది ఈ నెక్ వరకు చెప్పాను దీంట్లో ఇంకా మీకు సైడ్ సింటమేటిక్ కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను థైరాయిడ్ కానీ ఇది కూడా డెవలప్ అవుతుంది ఇలాగ రకరకాలుగా ఒక ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ అవ్వడము బాడీ మీద ఎఫెక్ట్ అవ్వడం ఇలా రకరకాలుగా చెప్తాయి దీంట్లో మేజర్గా అందరూ ఫీల్ అయ్యేది హెడ్ ఎక్ అండ్ థైరాయిడ్ కంపేర్ టు ఈ ప్రాబ్లంతో పోలిస్తే ఇంకా సిమ్టోమేటిక్గా వేరే ప్రాబ్లమ్స్ ఇవి వస్తాయి వీటిల్లో ఏంటంటే చాలా మందికి తెలియదు మనకి థైరాయిడ్ నాకు స్ట్రెస్ ఫీల్ అవడం వల్ల వచ్చిందా లేదా అనేది గ్రహించరు థైరాయిడ్ వచ్చింది వచ్చింది ఇంకా టాబ్లెట్ వాడాలి ఈ కాన్సెప్ట్ లో ఉంటారు ఇలా కాకుండా మీరు ముందే ఎంటర్టైన్మెంట్ గా ఫీల్ అయిపోయి స్ట్రెస్ స్ట్రెస్ చూసి ఎంత తీసుకోవాలి అంత తీసుకుంటే దీని నుంచి అన్నింటి అన్ని ఏదైతే ఉంటుందో వాటి అన్ని బయటపడచ్చు స్ట్రెస్ నుంచి బయటపడేది ఎలా ఎలాంటి లక్షణాలు కనిపించినప్పుడు ఖచ్చితంగా మీలాంటి డాక్టర్ని సంప్రదించాలి ఎగ్జాక్ట్ అండి ఇక్కడ మనము మా దగ్గర వచ్చే ట్రీట్మెంట్స్ ఏముంటాయంటే క్రేనియో సాక్రల్ థెరపీ అని చెప్పి దీంట్లో మన ట్రీట్మెంట్ మనం ఇస్తాం స్ట్రెస్ ఫీల్ అయ్యే వాళ్ళు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు కంటిన్యూస్ ఒకే పొజిషన్లో కూర్చొని వాళ్ళ వర్క్ ప్రెజర్ ఉంటుంది ఒక పొజిషన్లో ఉంటారు వాళ్ళకి ఎక్ససైజ్ అలాంటివి ఎక్కువ ఉండవు వీళ్ళల్లో ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ చూస్తాం ఇంకా ఫైనాన్స్ మ్యాటర్స్ ఎక్కువ చూసే వాళ్ళలో వాళ్ళల్లో కూడా ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి ఇంకా ఒకే పొజిషన్లో ఉండి ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా మొబైల్ వాచ్ చేయటము లేకపోతే కంటిన్యూస్ ట్రావెలింగ్లో ఉండే వాళ్ళలో ఇవన్నీ చూస్తాం మన దగ్గర వచ్చే ట్రీట్మెంట్ ఏంటంటే క్రానియోసాక్లో థెరపీ అని ఒక మేనేజ్మెంట్ కింద మనం ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసి ట్రీట్మెంట్ ఇస్తాము ఇది కంప్లీట్గా మాన్యువల్ ట్రీట్మెంట్ అండి అంటే మెడిసిన్స్తో పని మెడిసిన్స్ ఉండదు కంప్లీట్ న్యాచురల్ వే ట్రీట్మెంట్లో ట్రీట్మెంట్ ఇస్తాం మనము ఈ ట్రీట్మెంట్ వచ్చేసి వాళ్ళకి ఏంటంటే ఇమ్మీడియట్గా ఆన్ ద డే ట్వంటీ టు థర్టీ పర్సెంట్ రిలీఫ్ ఉంటుంది అంటే ఎలా ఉంటుంది ట్రీట్మెంట్ చాలా మందికి ఇప్పుడు మీరు చెప్తున్న దాని గురించి అవగాహన ఉండకపోవచ్చు ఎలా చేస్తారనేది కొంచెం బ్రీఫ్గా చెప్తారా ఎగ్జాక్ట్ ఇప్పుడు ఇందాక చెప్పాను మీకు సర్వైకల్ పార్ట్ లో సీవన్ సీటు దగ్గర మనం ఎక్కడైతే ఆ లోవర్ బేస్ ఆఫ్ స్కల్ అంటాం అంటే మనకు ఈ స్కల్ డౌన్ పార్ట్లో అక్కడ సీవన్ సీటు అనేటివి మనకు ప్లేస్ అయ్యి ఉంటాయి దాని పక్కన ఉండే మజిల్ని ముందు రిలీజ్ చేస్తాయి అక్కడ అంతా ఫ్లూయిడ్గా ఫామ్ అయిన తర్వాత వీళ్ళకి అందరికీ ఎక్ రావడము భారంగా అనిపించడము మళ్ళీ ఈ ట్రెపిజెస్ మజిల్ ఇన్వాల్వ్ అవ్వడం చిన్న లీన మజిల్ ఇన్వాల్వ్ అవడము అవన్నీ ఏంటంటే స్టిఫ్నెస్ అయిపోయి రిజిట్గా ఫామ్ అయిపోతాయి దాన్ని ముందు రిలీజ్ చేస్తాం అది ఆన్ ద డే సేమ్ డే రిలీజ్ అవ్వాలి కంప్లీట్గా నాకు తగ్గాలి అంటే ఇక్కడ ఎవన్ పని స మీకు ఎగ్జాంపుల్ దీనిలో మీరు నాకు పెయిన్ వస్తుందని చెప్పేసి ట్యాబ్లెట్ వేసుకోవడం అది ఓకే కానీ ఆ రోజుకి మాత్రము రిలీఫ్ ఇస్తుంది కానీ ఇంకా అది ప్రాబ్లం పెరుగుతూనే ఉంటుంది సో మీరు టాబ్లెట్స్ వాడడం అనేది మీకు అన్బేరబుల్గా ఉన్నప్పుడు మీరు వాడుకోవచ్చు కానీ అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు మన స్ట్రెస్ ఈ వరకు తీసుకోవాల్సి ఉంటుంది టైం పీరియడ్ ఏమన్నా అంటే దీంట్లో డిఫరెంట్ సివియారిటీ ఆఫ్ ఆ బట్టి మనం దాన్ని బేస్ చేసుకుంటాం కొందరికి వన్ టూ డేస్ లో తగ్గొచ్చు కొందరు వన్ వీక్ లో తగ్గవచ్చు కొందరి టెన్ డేస్ లో తగ్గచ్చు అది టెన్ డేస్ డిపెండ్స్ ఆన్ సివియారిటీ అండి ఆ సివియారిటీని బట్టి మనం ట్రీట్మెంట్ చేస్తాం ఇప్పుడు మీరు ఉన్నారు గుడ్ మీరు వచ్చా నాకు ఇదంతా బాగా భారంగా ఉందండి అని అంటే మీరు ఏమనుకుంటారు హెడ్ ఎక్ కింద దాన్ని కన్సిడర్ చేసుకుంటారు కానీ మేము దాన్ని తరువాత ఎగ్జామ్ చేసి అసలు ఈ ప్రాబ్లం ఏంటి హెడ్ ఎక్ ఉందా లేదంటే స్ట్రెస్ వల్ల అక్కడ వస్తుందానికి అసలు కారణం మీరు అది ట్రీట్మెంట్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ డైరెక్ట్ ఇవ్వడానికి ఉండదు సో మానసిక ఒత్తిడి నుంచి అంటే దూరం పెట్టొచ్చు మానసిక ఒత్తిడిని మీరు డైలీ చేసే పనులు పదే పదే రిపీటెడ్ గా కంటిన్యూస్ గా చేయకండి అంటారు ఒకవేళ మానసిక ఒత్తిడి ఉంటే దానికి మెడిసిన్స్ తో పని లేకుండా టెండర్ హ్యాండ్స్ రీహబ్ సెంటర్ లో సొల్యూషన్స్ థ్యాంక్ యూ నవీన్ గారు థ్యాంక్స్ ఫర్ కమింగ్ మీరు గనక మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లయితే మెడిసిన్స్ తో పని లేకుండా టెండర్ హ్యాండ్స్ రీహబ్ సెంటర్ లో సొల్యూషన్ ఉంది ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయని డాక్టర్ నవీన్ గారు చెప్తున్నారు చూస్తూనే ఉండండి సుమంటి